విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ ఐటీ సంస్థ టాటా గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పిసిఎస్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా 10,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత టాటా సంస్థ విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు రావటం కీలక ముందడుగుగానే అభిప్రాయం వ్యక్తమవుతుందని పచ్చ మీడియా ప్రచారం ప్రారంభించింది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు నిజానికి విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు గతంలో జరిపాయి, ఇప్పుడు కూడా జరుపుతున్నాయి. ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి అనువైన వాతావరణం విశాఖలో ఉండటం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో ఐటీ నిపుణులు వ్యాపారవేత్తల రాకపోకలకు మరింత వెసులుబాటు పెరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ టెక్ మహేంద్ర సింబయాసిస్ తో పాటు పలు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఐటీ ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు టీసీఎస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ పెట్టుబడి తొలి అడుగు అవుతుందని లోకేష్ పేర్కొన్నారు. అండ్ వాళ్ళ నాన్నగారు హైదరాబాద్ను డెవలప్ చేసినట్టే నేను విశాఖను డెవలప్ చేయాలని ఆయన అనుకుంటున్నట్టుగా ఉంది. అయితే భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగించినది వైసీపీ ప్రభుత్వమే. అయితే అన్ని అనుమతులు రాకుండా భూసేకరణ చేయకుండా 2019 ఎన్నికల ముందు శంకుస్థాపన చేసిన ఘనత మాత్రం చంద్రబాబుదే. ఇప్పుడు టీసీఎస్ విశాఖ రావటానికి మొత్తం ఘనత అంతా లోకేష్ బాబుదే అంటూ ఆయనకే మొత్తం ఘనత అంటగట్టడానికి ఒక వర్గం మీడియా అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించింది. లోకేష్ బాబు ముంబై వెళ్లి టాటా సన్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో చర్చలు జరపడం వల్లనే టీసీఎస్ విశాఖకు వస్తున్నదన్న అభిప్రాయాన్ని జనంలోకి నెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానికి 2022 సెప్టెంబర్ 21న చంద్రశేఖర్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించారు. అన్ని రకాల సహాయ కార్యకలాపాలు అందిస్తామని సహాయ సహకారాలు అందిస్తామని జగన్మోహన్ రెడ్డి ఆయనకు హామీ కూడా ఇచ్చారు. 2023 ఆగస్టు 24న ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు టీసీఎస్, క్యాప్జెమినీ, డిలాయిట్ ఇండియా, ఇంటెల్ వంటి సంస్థలతో జగన్ ప్రభుత్వం చర్చలు జరిపింది. శాటిలైట్ సెంటర్లు కానీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరింది. అప్పటికే ఇన్ఫోసిస్ విశాఖలో తన కార్యకలాపాలని ప్రారంభించింది. పరిశ్రమలు రావటానికి ఘనత ఎవరిదైనా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కావటాన్ని అందరూ స్వాగతించారు. అలాగే చిత్తూరు జిల్లాలో అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ సహాయంతో వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ కొత్త టీచింగ్ ఆసుపత్రిని, మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడాన్ని కూడా అందరూ స్వాగతించారు. అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ఈ ప్రాజెక్టుకు 500 కోట్లు విరాళంగా ఇవ్వటానికి అంగీకరించింది. ఇది నిజానికి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి చేస్తున్న కృషికి అదనంగా ఇది కూడా జరిగితే చాలా మంచిది. అయితే చంద్రబాబు నాయుడు ఈ కొన్ని మెడికల్ కాలేజీలకు ఆటంకంగా మారటం కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. మంచి చేస్తే మంచి చేశాడని, చెడు చేస్తే చెడు చేశాడని చెప్పక తప్పదు కదా.